బండి సంజయ్ నారాజయ్యాడా? ఆ ఇంపాక్టే కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టే సమయంలో బండి తన అంతరంగాన్ని రివీల్ చేయించిందా? బీజేపీ కార్యాలయం వేదికగా చేసిన వ్యాఖ్యలు సంజయ్ ఇంకేదో కోరుకుంటున్నారు అనేందుకు సంకేతాలా? ఓ కార్యకర్త ఏకంగా ఆత్మహత్య యత్నం చేసుకోవడం, అదే సమయంలో బండి బరస్టవడం, ఇవన్నీ అసలు దేనికి సంకేతాలు? తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. తెలంగాణ కమలం పార్టీ అధ్యక్ష బాధ్యతల నుండి బండి సంజయ్ తప్పుకున్నాక వరంగల్లో ప్రధాని మోదీ సభ తరువాత రాష్ట్ర పార్టీలో వాతావరణం స్తబ్దుగా మారింది. సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పటి ఊపు, ఆ వేడి ఇప్పుడు లేదనే చర్చ పార్టీలో మొదలైంది. ఉమ్మడి ఏపీలో తెలంగాణ వచ్చాక మొట్టమొదటి అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి వ్యవహరించారు. మళ్లీ ఇప్పుడు బండిని తప్పించి కిషన్ రెడ్డినే అధ్యక్ష పీఠం మీద ఎక్కించడంపై భిన్న వాదనలకు తెరతీసింది. అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత బండి కొద్ది రోజుల పాటు మౌనం దాల్చారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడయ్యాక కూడా కరీంనగర్ నే అంటిపెట్టుకుని ఉండే బండి ఇప్పుడు ఈ వైపే రావడం మానేయడం, అదే సమయంలో మౌనం దాల్చడం కూడా అనేక చర్చలకు దారితీసింది. అయితే ఇంతకాలానికి బండి సంజయ్ బరస్ట్ అయినట్టు మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్న సమయంలోనే దాన్ని నిజం చేస్తూ కిషన్ రెడ్డి పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే క్రమంలో పార్టీలోని తన ప్రత్యర్థులను ఉద్దేశించి బండి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇదే సమయంలో బండి సంజయ్ని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడంపై మనస్తాపం చెంది ఆయన వెంట ఉండే కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ బీజేపీ కార్యకర్త సొల్లు అజయ్ వర్మ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర కలకలానికి కారణమైంది. కిషన్ రెడ్డి కార్యక్రమానికి ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రావడంపై సభలోనే తెలంగాణ వ్యతిరేక శక్తులంటూ విజయశాంతి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు సంజయ్కు ఆమె బాసటగా నిలిచిన తీరు, ఇవన్నీ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చోపచర్చలకు తావిస్తున్నాయి. మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ మాదిరిగా కాంగ్రెస్ పార్టీలో ఉండే ముఠా కుమ్ములాటలు బీజేపీలోకి బదిలీ అయ్యాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకాలం తెలంగాణలో బీజేపీలో కనిపించని ఊపు, ఇప్పటి వరకు నిరాశతో ఉన్న కాంగ్రెస్ కు ట్రాన్స్ఫర్స్ కావడమూ చర్చకొస్తోంది. ఎన్నికల వేళ బండిని పక్కకు జరపడాన్ని బీజేపీ వేసుకున్న సెల్ఫ్ గోల్ అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాహాటంగానే బండి సంజయ్ తన ప్రత్యర్థులపై చేసిన కామెంట్స్, తనకు అక్కడక్కడా కార్యకర్తల నుంచి కాస్త తీవ్రంగానే కనిపిస్తున్న మద్దతు, ఇవన్నీ ఇప్పుడు తెలంగాణ కాషాయ పార్టీలో చర్చనీయాంశాలుగా మారిపోయాయి. బండి సంజయ్ అధ్యక్ష మార్పు తర్వాత పైకి కాస్త స్తబ్దుగా కనిపించినా ఇప్పుడు లావాల ఒక్కొక్కటిగా పైకి తన్నుకొస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇవన్నీ పార్టీని ఏ దిశగా తీసుకెళ్తాయనే చర్చ మొదలైంది. ఈ సమయంలో రాష్ట్ర అధ్యక్ష పదవి అనే ముళ్ల కిరీటాన్ని మరోసారి ధరించిన కిషన్ రెడ్డి మేనేజ్ చేయగలరా? అందుకు బండి వర్గం ఎంతవరకు సహకరిస్తుంది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించిన బండిని జాతీయ కార్యవర్గ సభ్యుడిగా చేయడం ద్వారా ఆయన్ను సంతృప్తి పరచగలదా, లేక నష్ట నివారణ చర్యల్లో భాగంగా బండికి కేంద్ర మంత్రి పదవి కట్టబెడుతుందా అన్న క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. కానీ బండి చేసిన వ్యాఖ్యలు, ఆయన చుట్టూ చోటు చేసుకుంటున్న పరిణామాలు ఈ ట్రాన్సిషన్ పీరియడ్ లో లభించిన సానుభూతికి కూడా గండి కొట్టేవిలా ఉన్నాయనే వాదన ఇప్పుడు వినిపిస్తోంది. అంతేకాదు, ఆచీతూచీ తీసుకోవలసిన నిర్ణయాల విషయంలో తప్పటడుగులు వేస్తే ఏర్పడే అంతర్గత సంక్షోభాలకు కూడా కారణమవుతుందనే చర్చ కూడా కమలం పార్టీలో జరుగుతోంది.